ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతుంది. రాష్ట్రంలో రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44 పెరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఒక్కరోజు 21 కేసులు నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర ఆరోగ్య శాఖ 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటన విడుదల చేసింది. సాయంత్రంలోపు మరో 4 కేసులు పెరిగినట్లుగా తెలుస్తుంది. కొత్తగా నమోదైన 4 పాజిటివ్ కేసులు విశాఖ జిల్లాలోనే నమోదైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఏపీలో మరో 4 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. కొత్తగా నమోదైన 4 పాజిటివ్ కేసులు పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ ఆలి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమేపీ విస్తరిస్తుందనే చెప్పాలి. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఏపీ మొత్తం మీద 44 కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య నమోదైంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. ఈరోజు తాజాగా మరో 4 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో విశాఖలో 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ 10 పాజిటివ్ కేసులకు సంబంధించి ఈ రోజు తాజాగా నమోదైన 4 కరోనా పాజిటివ్ కేసులు కూడా వీళ్ళు ఇటీవలే ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనకు వెళ్ళొచ్చిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే ఈ వీళ్ళు విశాఖకి చెందిన వాళ్ళుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఈ ఢిల్లీకి వెళ్ళొచ్చిన వారితో ఎవరెవరు కాంట్రాక్ట్ అయ్యారు, వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ వీళ్ళు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారనే దానికి సంబంధించి అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవలే ఢిల్లీలో జరిగిన మత ప్రచారణ ప్రార్థనలకు 369 మంది వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో 14 మంది, విజయనగరం జిల్లాలో 3 మంది, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 27 మంది, ఈస్ట్ గోదావరికి సంబంధించి 27 మంది, వెస్ట్ గోదావరికి సంబంధించి 18 మంది, కృష్ణాకి సంబంధించి 40 మంది, గుంటూరుకు సంబంధించి 37 మంది, ప్రకాశం సంబంధించి 30 మంది, నెల్లూరుకు సంబంధించి 33 మంది, కర్నూలుకు సంబంధించి 107 మంది, కడపకి సంబంధించి 24 మంది, అనంతపురంకు సంబంధించి 14 మంది, చిత్తూరుకు సంబంధించి 22 మంది ఈ ఢిల్లీలో జరిగిన మత ప్రచారాలకు హాజరైనట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారనే దానికి సంబంధించి కూడా అధికారులు వివరాలు సేకరించే పనులు అయితే ఉన్నారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 చేరుకుందనే అధికారులు ధృవీకరించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.